అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు ఎందుకు నమస్తే అను అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అది తీసుకురావడం గల కారణం ఏంటి నమస్తే అను అనేది నిజాన్ని జనం వరకు తీసుకెళ్ళాలి సార్ 30 ఏళ్ల లోపు ఉన్న కుర్రోణ్ణి ఎదుర్కోవడానికి మూడు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి ఇక్కడికి బరిలో దిగాల్సిన అవసరం ఏంటి వన్ నైట్ లో మారిపోద్దంటారు యానం రాజకీయం ఎప్పటి నుంచి అదే కదా అది మనం ఏం చేయలేమా ఎలక్షన్ కి దిగాలంటే పెద్ద ఎత్తున చేతులు డబ్బు ఉండాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీ దగ్గర అంత డబ్బు ఉందా మా అయితే సార్ ఒక వాటర్ బాటిల్ ఒక సమోసా ఒక జిలేబీ ఇదే సార్ చివరి నిమిషం వరకు ఎటువంటి ఏంటంటారు మనీ పాలిటిక్స్ అనేది నేను చేయలేదు ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పారు ఒక నియంత మీద పోటీ ఎదుగుతున్నానని మీరు ఆ దిగే రోజు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా అంతకంటే ఎక్కువ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఇబ్బందుల్ని మా ఫాదర్ కూడా ఫైట్ చేశారు ఎలా ఫైట్ చేశారు అవుతాం మా ఫాదర్ కూడా సార్ చివరి ఎలక్షన్కి ఒకటి రెండు రోజుల ముందు కూడా పెద్ద ఎత్తున మీ ఆఫీస్ మీదకి జనం వచ్చిన పరిస్థితుంది పగలగొట్టిన పరిస్థితుంది మరి క్రూరంగా సార్ ఏదో సినిమాల్లో చూస్తాం అటువంటి విధానం ఒక పక్క మీరు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు అందులో మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా వచ్చారు ఇప్పుడు ఏమనిపించింది మీకు యానం ప్రజలు కాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు సార్ ఇక్కడ పార్టీలు పనిచేయవు జెండాలు పనిచేయవు ముఖ్యమంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత మీ తోటి ఎమ్మెల్యేలు కానీ లేకుంటే అధికారులు కానీ ఏ విధంగా చూశారు మిమ్మల్ని స్టేట్ ప్రజలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ పాండిచేరి స్టేట్ పీపుల్ కానీ కలిసారా సీఎం అయిన తర్వాత సరే వెళ్ళి మనం అంతా కూడా మాట్లాడితే ఏముంది అని చెప్పి వెళ్ళి నేను సీఎం గారిని కలిశాను మూడు రోడ్లు రెండు పార్కులు ఒక బీచ్ అవి చూసి యానం డెవలప్ అయిపోయిందని ఫిక్స్ అవుతారు యాక్చువల్లీ యానం అది కాదు మీ నియంత మీద ఇంకా మీ పోరాటం కొనసాగుతుందని బయట టాకుంది సార్ అంటే ఆయనకి మధ్యలో రాజ్యసభ వస్తున్నా పూర్తి స్థాయిలో మీరు అడ్డు తగిలేరనేది టాకు నిజమేనా ఈ ఊరు నా మీద ఒక నమ్మకం పెట్టుకుంది ఎలా అంటే ఒక నియంత్రణ తీసేయాలి సార్ గతంలో ఇక్కడ వెంకయ్యనాయుడిని కూడా ఆయన ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి కూడా ఆయన హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వని పరిస్థితుంది అన్న నిజమేనా అదేంటి అసలు ఇష్యూ ఏంటి సార్ ఆ టైంలో మా ఫాదర్ బీజేపీ కదా సార్ ల్యాండ్ అవ్వలేదు సార్ ఆయన మీరు అనుకున్న స్థాయిలో ఇప్పుడు దాకా డెవలప్ జరగలేదని చెప్తున్నారు అది మీ టర్న్ సాధ్యం అవుతుంది అవుతుంది సార్ 100% ప్రెసెంట్ యానం సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రెసెంట్ యానం సిచ్యువేషన్ ముందు కంటే చాలా అధ్వానంగా ఉంది సార్ కోవిడ్ వల్ల ఇక స్థానిక సమస్యలకు సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధమవుతున్నారు ఇప్పటికే ప్రజలందరూ చెప్పేది విజయం ఖచ్చితంగా మాదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అసలు ఎందుకు కూల్చాల్సి వచ్చింది అక్కడి నుంచి నాకు రాజకీయం అర్థం సార్ ఊరికి పక్క నియోజకవర్గాల్లో కూడా ఇదే మార్పు కోసం మీ ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉందా సార్ 100% ఉంటుంది సార్ ఎందుకు ఉండదు సార్ అధికారుల మీద ఇప్పుడన్నా ఈ పని చేయాలని చెప్పి సీరియస్గా మాట్లాడిన సమయంలో వాళ్ళు భయపడే పరిస్థితి ఉండేదా అసలు భయపడే వాళ్ళని చెప్తే తప్పు చేస్తే సార్ అంతకు మించే జరుగుతుంది ఇంకా మొదలవ్వలేదు సార్ అతి దగ్గరలో ఉన్నాం సార్ అట్లా ఫస్ట్ అధికారులు రాకనే వాళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులు అందరిని తెచ్చుకోవటాలు పోలీసు వాళ్ళందరిని తెచ్చుకోవటాలు వాళ్ళందరినీ వాళ్ళందరిని ప్లేస్ చేసుకోవటాలు చేసుకుంటారు మీరు కూడా అలాంటి ఏమైనా చేశారా అంటే నాకు ఎవరున్నారు సార్ ఇక్కడ ఆయన మళ్ళీ పవర్లోకి వస్తాడని అది దృష్టిలో పెట్టుకొని మీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఎవరు ఉన్నారా నిర్లక్ష్యం చేయడానికి ఏదో టైంపాస్కి వచ్చిన ఏం కాదు కదా సార్ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిని వారు ఇప్పుడు పరిచయం చేస్తారు ప్రజల కోసం వచ్చాం ఖచ్చితంగా చేసి తీరుతాం